బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కరోనా విజృంభణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై సీఎం కేసీఆర్ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు వైద్య, పోలీస్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైదరాబాద్ లో కరోనా విజృంభణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై సీఎం కేసీఆర్ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు వైద్య, పోలీస్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కేఎస్ ప్రగతి భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కేఎస్ చెప్పండి, కోవిడ్-19 కేసులు హైదరాబాద్ లో పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? యా మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు క్వారంటైన్ పూర్తయిపోయింది. అదేవిధంగా మర్కజ్ నుంచి వెళ్ళొచ్చినటువంటి నిజాముద్దీన్ వెళ్ళి ప్రార్థనలో పాల్గొన్నటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ చేసినప్పటికీ, ఐసోలేషన్ చేసినప్పటికీ రాష్ట్రంలో కేసుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. నిన్న 50 కేసులు, మొన్న 60 కేసులు. ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపు 644 పైగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. దాదాపు 18 మంది ఈ కరోనా వ్యాధితో మృతి చెందారు. అయితే నమోదైనటువంటి 644 కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి, అంటే ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న నమోదైన 60 కేసులు కానీ, నిన్న నమోదైన 50 కేసులు కానీ మొత్తం సగానికి సగం హైదరాబాద్లోనే ఉన్నాయి. అయితే ఇంత మనం కట్టడి చేసినా కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకని కేసుల సంఖ్య పెరుగుతుంది అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రగతి భవన్లో వైద్యాధికారులతో పాటు మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో కాసేపట్లో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఒకవైపు జీహెచ్ఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్లో ఉన్నటువంటి 17 సర్కిళ్లను 15 యూనిట్లుగా విభజించి ఎక్కడికక్కడ ప్రతి యూనిట్కి ఇటు ఒకవైపు ప్రత్యేక అధికారితో పాటు పోలీస్ ప్రత్యేక అధికారి, మున్సిపల్ ప్రత్యేక అధికారి, రెవెన్యూకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి, ఇలా ఒక్కొక్క యూనిట్కి 4 చొప్పున ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ క్వారంటైన్ జోన్లుగా కూడా నగరాన్ని విభజించడం జరిగింది. మొత్తం దాదాపు 250కి పైగా క్వారంటైన్ జోన్లలో హైదరాబాద్లోనే 150కి పైగా క్వారంటైన్ జోన్లను ఏర్పాటు చేశారు. అంటే క్వారంటైన్ అంటే ఏదైతే ఎక్కువగా కేసులు నమోదవుతున్నటువంటి ఒక ఏరియాను తీసుకొని ఆ ఏరియాకు వచ్చేటువంటి అన్ని రూట్లను కూడా నాకాబందీగా చేసి ఎవరిని బయటికి పోనివ్వకుండా, ఎవరిని లోపలికి రానివ్వకుండా మొత్తం వైద్యాధికారులంతా కూడా, వైద్య సిబ్బంది అంతా కూడా ఆ ఏరియాకు వెళ్ళి ఇంకా ఏమైనా కేసెస్ నమోదవుతున్నాయా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మరొకవైపు పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేసి అక్కడ క్వారంటైన్ జోన్గా దాన్ని ఎత్తేస్తారు. ఈ విధంగా హైదరాబాద్లో దాదాపు 150కి పైగా ఏరియాల్లో వైద్యాధికారులంతా కూడా శానిటైజ్ చేయడం కానీ, కేసులను అన్వేషించడం కానీ ఇవంతా కూడా జరుగుతోంది. అంటే ప్రభుత్వం అనుమానిస్తుంది ఏంటంటే మర్కజ్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసినా దాదాపు ఇంకొక 10%, అంటే దాదాపు ఒక 100 నుంచి 200 మంది వరకు కూడా ఇంకా ప్రభుత్వం దృష్టికి రాకుండా, బయటకు రాకుండా ఇళ్లలోనే ఉన్నారు. అందుకే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి వాళ్ళ ఈ సమావేశంలో హైదరాబాద్లో కేసులు తగ్గించేందుకు ఇప్పుడున్నటువంటి కర్ఫ్యూ విధానం కానీ, అమలు చేసినటువంటి వైద్య విధానాలు కానీ వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, కర్ఫ్యూని ఇంకా పకడ్బందీగా అమలు చేస్తారా, ఒకవేళ చేసిన పక్షంలో ఏ విధమైనటువంటి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఈరోజు ఇవాళ ఈ సమీక్ష సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక పూర్తి వివరాలు కూడినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే రాబోతోంది మౌనిక. రైట్, థ్యాంక్ యూ కేఎస్.